వెచ్చి కూరలలో రారాజా ఏంటిదండి వంకాయ కూర వంకాయ కూర ఎన్ని రకాలుగా వండిన తింటూనే ఉంటారు వంకాయ కూరకు ఫ్యాన్స్ ఉంటారండి బట్ కొంతమంది అస్సలు ఇష్టపడరు అదేందో మరి వంకాయ కూర వండితే అట్లా అస్సలు ఇష్టపడని వాళ్ళకి ఇట్లా వండితే మస్తు తింటారు తెలుసా రెండోసారి కడిగి మరీ వండించుకుంటారు అన్నట్టు సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ వచ్చేసి డబుల్ అన్నట్టు ఈ వంకాయ కూర అయితే మా పిల్లలు ఫస్ట్ టైం వండినప్పుడు అబ్బాయి ఏంది మమ్మీ ఇట్లా వండినవు అన్నారు తినకముందండి తిన్నాక సూపర్ నచ్చింది వాళ్ళకు ఆ రోజు మొత్తం నైట్ వరకు అదే కర్రీ వేసుకొని తిన్నారు మళ్ళీ ఒకసారి వండినప్పుడు అదే మళ్ళీ వండినప్పుడు అదే అంత ఫేవరెట్ అయిపోయింది అన్నట్టు మీరు కూడా ఈసారి ఇలా ఒకసారి వండేసేయండి వంకాయలు అయితే మన గార్డెన్లోనే అండి మొన్న ఒక డైలీ రొటీన్ వీడియో పెట్టా చూడండి ఆ రోజు తెంపిన నేను ఆ వీడియోలో కూడా అన్నట్టు వంకాయ ఫ్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పి ఇదే ఆ రోజు వీడియో వంకాయలు అయితే చాలా లేత వంకాయలు అండి మన ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించిన వంకాయలతో ఈరోజు మనం వంకాయ ఫ్రై చేస్తాను ఎంతైనా మనం పెంచిన చెట్లకి ఒక నాలుగు వంకాయలు వచ్చినా అది సంతోషం కదా ఈరోజు మా చెట్లకైతే ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వంకాయలు వచ్చినాయండి ఫస్ట్ ఒక పది ఇరవై వచ్చినాయి సెకండ్ టైం కదా కొంచెం మంచిగానే వచ్చినాయి రోజు పొద్దున్నే జిమ్ము పోయి వచ్చినాకనైతే చెట్లకు నీళ్ళు పోయడానికి వచ్చినప్పుడు పైకి ఇలా వచ్చినప్పుడు అయితే చెట్లను మొత్తం చూసుకొని వెళ్తా అండి అంటే ఏమన్నా గొంతు పురుగులు ఉన్నాయా ఇంకేదన్నా మంచిగా టేక్ కేర్ చేసుకుంటా అందుకని ఎంతో కొంత కూరగాయలు అయితే వస్తాయి కంపోస్ట్ రెగ్యులర్గా వేయడము బియ్యం కడిగిన నీళ్లు పోయడము ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా కంపోస్ట్లా తయారు చేసి వేస్తూ ఉంటా ఇంకా పుల్లటి పెరుగు కూడా అండి పెరుగుని బాగా పుల్చబెట్టి మరి ఈ చెట్లకు అంటే ఇట్లా పైన చల్లుతూ ఉంటా మొదట్లో పోస్తూ ఉంటా అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎక్కడో విన్నానో చదివినా అండి టమాటాకు పచ్చిమిర్చికి వంకాయకి పుల్లటి మజ్జిగ అనేది మస్తు పని చేస్తుంది అనేది విన్నా బట్ రిజల్ట్ కూడా చూసినా అండి ఈ పుల్లటి మజ్జిగతో ఎంతో కొంత హార్వెస్ట్ అనేది పది కాయలు కాసే దగ్గర పదిహేను ఇరవై కాయలు కాస్తాను హార్వెస్ట్లో చాలా చేంజ్ వచ్చింది మీకు కూడా ఏమైనా చిన్న చిన్న కూరగాయ చెట్లు ఉంటే ఈ పుల్లటి మజ్జిగ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగానైతే పల్లీలు శనగపప్పు మినప్పప్పును అయితే వేయించుకోండి అవి కొంచెం వేగినాక అందులోకి ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులోకి అండి చూసారుగా మెంతులు ఎంత తక్కువ వేసినా అలా కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కూడా వేయండి మెంతులు అనేవి మరీ ఎక్కువైనా చేదు వస్తుంది అలా ఒక నాలుగైదు వేసామనుకోండి ఫ్లేవర్ ఉండి ఉండనట్టుగా సెట్ అయిపోద్ది అన్నట్టు తర్వాత నువ్వులు ఎండు మిరపకాయలు మనం ఇందులో కారం పొడి వేయమండి ఎండు మిరపకాయలతోనే మనం కారం చేస్తాం అన్నట్టు ఎండు మిరపకాయలను కూడా ఇందులోనే వేసి వేయించుకోండి ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎల్లిపాయ రెబ్బలు కూడా అందులోనే వేసి వేయించుకోండి కొంచెం చింతపండు చింతపండు అనేది ఆప్షన్ అండి కాకపోతే చింతపండు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మీకు కొంచెం పులుపు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే వేసుకోండి లేదు అనుకుంటే చింతపండుని స్కిప్ చేసి ఇది మొత్తం పొడిలా చేసుకోండి మంచి చల్లారి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి వంకాయలు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అండి నేను యాక్చువల్ ఏంటంటే ఇవి మనము ఇందులో కారం పొడి వేసినాక దగ్గరకు అయిపోతుంది సో ఇలా వంకాయలు పొడుగ్గా ఉన్నాయనుకోండి మనకు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది కూర కూడా మరీ ముద్ద ముద్దలాగా కాకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుంది అన్నట్టు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే కరివేపాకు వేసుకున్నాకనైతే మొత్తం కలుపుకొని అలా మగ్గని ఇచ్చేయండి స్టవ్ అనేది అయితే మీడియం ఫ్లేమ్ పెట్టండి నేను ఆ కాడలు కూడా ఉంచిన తర్వాత తిట్లు కూడా తిన్నాను అనుకోండి నాకు అదేందో అండి వంకాయలలో ఆ కాడల ఫ్లేవర్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటే కొన్ని మరీ లేత వంకాయలు అయితే ఆ కాడలు కూడా తినేస్తాను ఇక లేదు ముదురు అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది అలా ఉండేస్తుంది కదా అలా భలే ఉంటుందండి మస్తు తిడుతాడు అట్లా కాడలు కనిపిస్తే ఏం పర్లేదు మనకి ఇష్టం కదా రెండు తిట్లు ఏం కాదులే అని చెప్పి ఆ కాడలు అయితే అట్లా ఉంచుదా అందులో పసుపు వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి దాదాపుగా అండి అంటే కంప్లీట్ ఉడికినాక మనం మిక్సీ పట్టుకుని ఈ పొడిని వేసామనుకోండి ఇంకా ముద్ద ముద్ద అయిపోతుంది కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినాకనే వేసుకోవాలి తర్వాత ఈ కారం పొడితో పాటు ఇది వేగుద్ది ఇప్పుడైతే వంకాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులో వేసేసుకోండి యాక్చువల్ ఏంటంటే నేను వంకాయ ముక్కలకు సరిపోయినా ఎండుమిరపకాయలు వేసుకున్నా ఒకవేళ మీరు ఎక్కువ వేసుకున్నారు అనుకోండి చూసుకొని అయితే వేసుకోండి క్వాంటిటీ బట్ నేను ఈ రోజు కర్రీకి సరిపోయి మొత్తం కంప్లీట్ మిక్సీ పట్టుకున్నాను ఇలా పొడి వేసుకున్నాక ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో ఉడికిచ్చామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చపాతీలలోకి మస్తు ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయండి డబ్బా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వంకాయ కూడా తిరునోళ్ళకి బతిలాడైనా ఒక్కసారి ఇలా పెట్టండి నెక్స్ట్ టైం వాళ్ళు అడిగి వండించుకుంటారు థ్యాంక్ యూ బాయ్